విజయనగరం జిల్లా చీపురపల్లి పట్టణం లావేరు రూటులో ఉన్న డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన విజయనగరం జిల్లా ప్రజా పార్టీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్, ఎంపీపీపీలు వెంకట అప్పలనరసమ్మ, జడ్పీటీసీ వెల్లిరెడ్డి శిరీష. అనంతరం కార్యక్రమం ఉద్దేశించి మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ మనకు చేసిన సేవలు దేశ ప్రజలకు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు. అలాగే డాక్టర్ అంబేద్కర్ వల్లనే మన భారతదేశ ప్రజలు స్వచ్ఛంగా జీవిస్తున్నారని ఆయన కొనియాడారు. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తున్నారు అంటే దానికి ముఖ్యమైన ఘనత డాక్టర్ అంబేద్కర్ మాత్రమే అని ఆయన కొనియాడారు. అందరూ కూడా సమానంగా ఉండాలి, సమానత్వం ఉండాలి. ఇవాళ మరి భారతదేశ రాజ్యాంగంలో నవభారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక సాధన కోసం ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారతదేశంలోని ఏ ప్రభుత్వాలు వచ్చినా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇవాళ అంబేద్కర్ యొక్క ఆశయాలనే కొనసాగించే కార్యక్రమం. పక్కన బంగ్లాదేశ్ కానీ కారణం వారికి సరైన రాజ్యాంగం లేక, ఆనాడు మహనీయులు వారు రాష్ట్ర వాళ్ళ దేశాలు ఏర్పడేటప్పుడు సరైన రాజ్యాంగం నేర్పించుకోలేక వాళ్ళు ఇవాళ ఉగ్రవాదుల చెరలో ఇవాళ చేస్తున్నారు. కానీ ఇవాళ భారతదేశం చూసుకుంటే ఇంత స్వేచ్ఛాయుత జీవితంలో మనందరం ముందుకెళ్తున్నామంటే మనం రాసుకున్న ప్రజాస్వామ్యం, ఆ ఏదైతే రాజ్యాంగం ఆనాడు వారు రచించారో ఆ రాజ్యాంగబద్ధంగా మనందరం పరిపాలిస్తున్నారు కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వారు పాలకులు. ఇవాళ అంబేద్కర్ గారిది వారు ఏ రోజు జన్మదినం చేసుకున్నారో ఆనాటి నుంచి ఈ రోజుకి దినదినం ఇవాళ ఏదో కొందరికే ఉన్న అంబేద్కర్ గారు ఇవాళ అందరూ అంబేద్కర్ గారు వారిగా చేరారు అంటే కారణం వారు చేసిన ఆరాటు చేసిన వారు చేసిన రాజ్యాంగం మీద వారు చేసిన రాజ్యాంగం ఇవాళ ప్రతిపరెండో జయంతి సందర్భంగా మరి చీపురుపల్లిలోని చీపురుపల్లి మండలంలోని మరి ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం పెద్ద, అలాగే వార్డు మెంబర్లకు వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం అంబేద్కర్ గురించి అయినప్పటికీ కూడా ఒకసారి మనందరం కూడా ఆయన చేసిన త్యాగాలు కానీ ఆయన చేసిన ఆశయాలు కానీ అవన్నీ కూడా మనం మర్చిపోకూడదు, మరవకూడదు అని చెప్పి. భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా జన్మదినం. మరి ఈరోజు మనందరం కూడా వారికి ఒకసారి నివాళులు అర్పించుకోవడం, మరి నాతో పాటు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు కానీ మరి మా చిబ్రిపిల్లి ఎంపీపీలు జడ్పీటీ క్షేత్రం